నన్ను రెచ్చగొక్కో, నన్ను రెచ్చగొక్కో, అసలే మందుదాగి మత్తులున్నా నేను, ఆఫ్ పక్కగా అనుకుంటా పోలీసు వాళ్ళతో లొల్లు పెట్టుకుంటాడు. చూడుర్రి, చార్మినార్ బస్ డిపో కాడ బగ్గర ఆగి మందుబాబు చేసిన ఆగం కథకి ఇది. మామూలుగా పోలీస్ సైరన్ వినిపిస్తేనే సప్పుడు కాక సైడ్కి పోతారు చాలా మంది. తాగి మందితో పంచాయతీ పెట్టుకుంటే తప్పకుండా అరుసుకొని బాడిని బాయిలిపల్లి చేస్తారని భయపడుతుంటారు కొందరు. అసొంటిది మోతవరి మొగోడు వాళ్ళ మీదకి పోయి లొల్లు పెట్టుకుంటుండు, మీదికి వెళ్ళి రాళ్ళు తీసుకొని కొడతా కొడతా చూడర్రి అని బెదిరిస్తున్నాడు. ఏమన్నా మంచి మాట చెప్పి పక్క కూర అందామా అంటే వాడు తాగుండే, పోనీ బెదిరిచ్చో రెండు సరసో సోయి తెప్పిద్దామానంటే తాగున్నంతో మీరేం సార్ అని చుట్టూన జనాలు ఏమంటారేమో అని అట్లో బాధ. కానీ అంతా దిగినాక తెల్లారి పోలీసులు అరుసుకునే స్టైల్కు అప్పుడు ఉంటుంది కానీ వీనికి. రాత్రంతా గంత పంచాయత్ చేసినా రాళ్ళెత్తి సతాయించినా ఏమనిలే, ఇప్పుడు ఆ అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో అర్థం కావట్లే అని అనుకుంటే నెత్తి కొట్టుకుంటాడు కావచ్చు. వైనాట్ 175 అని చెప్పుకుంటే ప్రసారంలో కాన్ఫిడెన్స్ కు కట్అవుట్ లెక్క కనిపించిన జగను 11 సీట్లే వచ్చినాయని తేలే వరకల ఆవేదనకు ఐడి కార్డు లెక్క అయిపోయా పాపం. నా అక్క శిలిమల ఓట్లు ఏమయ్యాయో అని అనుకుంటా కుత్క ఊలవడంగా మాట్లాడి ముంచుకొచ్చే కండ్ల నీళ్లకు మూత పెట్టి బాధని బయటికి గక్కేసిండు కూడా. ఆంధ్రాలో ఆడాడ అభిమానులు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లు కూడా ఉండి ఆడోళ్ళు నమ్ముకొని ఆగమైన జగనన్న అని అనుకుంటా మాట్లాడితే మందుబాబులు అయితే మమ్మల్ని నమ్ముకొని ఉంటే ఇంత నారాజు కాకుండా మరాజు లెక్కుండేటోనే కదా అని ఇట్లా ఉదారుస్తున్నారు. జగనన్న, నా అక్క చెల్లమ్మలో ఓటేస్తారని చెప్పి అమ్మఒడిచ్చో, చేయూత ఇచ్చో, చేదోడిచ్చో, కాపునేస్తం ఇచ్చో, ఇన్నిచ్చినా వాళ్ళు నీకేమిచ్చారు? చివరికి ఓటమినిచ్చారు. అదే మా మగవాళ్ళకు నువ్వు మంచి మందు ఇచ్చుంటే ఈ రోజు నీకు అట్లీస్ట్ నువ్వు ఓడిపోయినా 40-50 సీట్లు ఇచ్చి ఉండేవాళ్ళు. నువ్వు ఆడవాళ్ళు నమ్మడం వల్ల కేవలం 10 సీట్లతో మిగిలిపోయావన్నా. ఈ అన్న జగన్ అంటే అభిమానంతో చెప్తుండా లేకుంటే మాకు ఇన్నేళ్ళు మంచి మంది ఇయ్యలేదన్న కోపంతో చెప్తుండా తెలియదు కానీ ఈ నన్న మాటలు అయితే సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. బాధలుండు పాపం మనసు బాగాలేదని మందు పూసినట్టు చేసి మంచిగా మాట్లాడదామని ఇప్పుడు ఎన్ని మందు ముచ్చట్లు ముంగటేసుకున్నా గానీ ఇంకేముందిలే అంత ఒడిచిపాయే, ఫ్యాన్ కండెన్సరే గాలిపాయే.